నిత్యాగ్నిహోత్రుడు, ఆనందమయుడు, సర్వజ్ఞుడైన వారే సద్గురు. బ్రహ్మజ్ఞులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు. ఈ పై గుణాలు కలవారు దొరకరు. బాబా నిత్యాగ్నిహోత్రిగా భక్తులందరికీ పరిచయులే. మరి శ్రోత్రియులన్న విషయం ఎవరికీ తెలియదు. నాలుగు వేదాలను అర్ధయుతముగా చదవాలి, వారు శ్రోత్రియులుగా పరిగణింపబడతారు. బాబా ఖురానే కాక నాలుగు వేదాలు గురుముఖత అధ్యయనం గావించారని చాలా మందికి తెలియనే తెలియదు. బాబా తపోమూర్తి, వేద వేదాంగ పండితుడు, సర్వజ్ఞుడు, మహాత్ముడు. వేద పండితులు, బ్రాహ్మణులు బాబావారి ప్రసిద్ధి విని సిరిడీ వెళ్లారు. బాబా ముస్లింలాగా వారికి కానుపించగా నమస్సులు అందింపక నేలపై వంగి పిటికిని పట్టి భగవంతునికి నమస్కారాలు చేశారు. వేదం వల్లెవేస్తున్నారు. వారు మధ్యలో మంత్రాలను మరిచిపోయారు. దానికి చిరునవ్వు నవ్వి వారికి మంత్రాలను అందించారు. వారు అద్భుతాశ్చర్యాలు పొందారు. మీరు నమస్కారం చేసిన వారే మీకు కానుకలిస్తారని వారిని ఘనంగా సత్కరించి పంపుతూ భగవత్కరుణ పొందడానికే వేద పఠనం గావించాలి గాని లౌకిక మర్యాద కొరకు మాత్రము కాదని చెప్పారు. కాక భాగవతమును రోజూ పారాయణ గావించు అన్నారు బాబా. నాకు సంస్కృతం రాదన్నాడు. నీకు మసీదు మతే నేర్పుతుందన్నారు. అలాగే ప్రారంభించి చదవసాగాడు. కొన్నాళ్లకు ఆ గ్రంథమంతా అర్థమైంది. దీక్షిత్, జోగ్ మొదలైన పండితులకు కూడా అర్థము కాని శ్లోకాలు ఈతడు అర్థం చేసుకోగలిగాడు. కొంచెం తిని నిద్ర కూడా అంతంత మాత్రమే చేసిన వారే ధన్యుడు. అటువంటి వారికే భగవద్ దర్శనం, సద్గురు సంపద, నిరంతరానందము లభ్యమవుతుందని అప్పుడప్పుడు తెలిపేవారు. తిండి పోతులకు, సోమరి పోతులకు ఎటువంటి ఆధ్యాత్మిక విద్య గాని మహాసందేశాలు సందేహాలే అనేవారు. బాబా శక్తులు మసీదులోనే కాక మహాజ్యోతుల్లా అంతటా ప్రజ్వరిల్లి అమృతమయమై అందరి హృదయాల్లో నిండేది గాని ఈ శక్తులకు బాబా తరువాత ఎవరూ వారసులు కాలేకపోయారు. వారి స్పర్శ చిత్రాతి చిత్రానుభూతులని భక్తులకు నింపేది. ఒక్కొక్క భక్తుని తల నొక్కేవారు, ఇంకొకరిని నిమిరేవారు, ఇంకొకరిని స్పృశించేవారు. ఇలా అనేక రీతులలో వారి దివ్యానుగ్రహ అనుభూతులు భక్తుల వారి వారి పరిస్థితులను బట్టి ఉండేవి. 1914లో బాబాను దర్శించినప్పుడు మౌనస్వామిగా కనిపించారు. ఈ ప్రకృతి అంతా అసత్యముతో, అనేక భేదాలతో నిండి ఉన్నా భగవద్ చిద్విలాసం మాత్రం అంతా అభేద తత్వముతో కూడియే ఉన్నదన్నారు. 1917లో బాబా వారు వారి హస్తం నా శిరమున ఉంచగా నాకెన్నో విచిత్రానుభూతులు చెప్పరానివి కలిగాయి. నాకు స్పృహ లేకుండా పోయింది. ఆ దినం నుండి సమస్త ఆధ్యాత్మిక శక్తులు నాలో ఉత్తేజాన్ని చెంది పైకి ఉబికాయి. ఇదంతా బాబాగారి కటాక్షమని గల్వంకర్ వ్రాశారు. డాక్టర్ అంబేద్కర్ తాను 7 సంవత్సరాలు నానా కష్టాలు అనుభవించాడు. సిరిడీ వెళ్లినా అవి మాత్రం అతన్ని విడవలేదు. చివరకు బాబావారి సన్నిధిలో ప్రాణాలను వీడితే తరువాత పుట్టూరులోనైనా బాగుంటుందని 1916లో సిరిడీ వెళ్లాడు. దీక్షిత్ వాడా దగ్గర ఏదో ఆలోచిస్తుండగా సగుణ మేరు నాయక్ అతనికి ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. దాన్ని తెరవగానే ఇలా ఉంది. అక్కలకోట స్వామి ఆంతరంగిక భక్తుడు బాధలకు తాళలేక నూతిలో పడ్డాడు. స్వామి అతనికి రక్షణ కల్పించి, నాయన ఎవరైనా కర్మను అనుభవించి తీరాలి, లేదా మరుజన్మలోని ఇది తప్పదు, ఆత్మహత్య మహాపాపం అన్నారు. అంబేద్కర్ బాబా దగ్గరకు రాగానే అక్కలకోట స్వామి మాటలనే అనుసరించన్నారు. దాంతో అంబేద్కర్ బాగుపడ్డాడు.